హాయ్ అండి, వెల్కమ్ టు వాసంతి క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా అండి. అండ్ నా ముందు వీడియోస్ లో ప్రతి ఒక్కరు కూడా ప్రైస్ చెప్పండి అన్నారండి. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, మీకు ఎంత బడ్జెట్ లో కావాలో అంత బడ్జెట్ లోనే చేద్దామని. స్టార్టింగ్ అండ్ సింపుల్ అండి, 1500 నుంచి 2000, 2500, 3000, 4000, 5000 అలా ప్రైజెస్ ఉంటాయి. సో బ్రైడల్ వచ్చేసి 6000, 8000, 9000, 10000. ఎవరికి ఎంత రేంజ్ లో కావాలో అంతనే వర్క్ చేస్తామండి. అంటే అది ఎలా చెప్పాలి అంటే క్యాలిక్యులేషన్ కరెక్ట్ గా ఇప్పుడు ఫిక్స్ అయ్యి చెప్పలేమండి. అంటే ఒక మెజర్మెంట్ వచ్చేసి మనకి ఇప్పుడు తెలుస్తుంది కదా, ఎల్ సైజ్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్, అలా డ్రెస్ మెటీరియల్స్ లో ఎలా అయితే మనకి రెడీమేడ్ లో ఉంటుందో వేరియేషన్, అలానే ఇలా మగ్గ వర్క్ లో కూడా ఉంటుందండి. అంటే హ్యాండ్ షార్ట్ హ్యాండా, ఎల్బో హ్యాండా, బ్యాక్ ఆల్ ఓవరా, సింపుల్ గానా, అండ్ సైజ్ కూడా మన చెస్ట్ వెయిస్ట్ సైజ్, హ్యాండ్ సైజ్ ని బట్టి కూడా మేము డిజైన్ ఎంత పడుతుంది దాన్ని బట్టి మనం ప్రైజెస్ డిసైడ్ చేస్తామండి. సో నేను ప్రైజ్ అందరికి కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి. ఇప్పుడు నా మెజర్మెంట్ వచ్చి ఒకటి, నా హ్యాండ్ పొడుగ్గా ఉంటుంది అండ్ లూజ్ ఆర్మ్ హోల్, చెస్ట్ వెయిస్ట్ ఇవన్నీ మేము క్యాల్కులేట్ చేస్తాం. ఒకరికి చాలా చిన్న సైజ్ ఉంటుంది, సో వారికి బడ్జెట్ మనం తక్కువలో స్టిచ్ చేస్తాం. అండ్ హెవీగా ఉన్న పర్సనాలిటీ ఎక్కువ వర్క్ పడుతుంది కాబట్టి అంత దీంట్లో. సో నేను అందుకే దాన్ని పర్ఫెక్ట్ ప్రైస్ అనేది మీకు చెప్పట్లేదు. సో మీ బడ్జెట్ మీరు చెప్తే ఆ బడ్జెట్ కి తగ్గట్టు మనం వాడే మెటీరియల్ ఏంటి, ఎలా స్టిచ్ చేస్తాము, ఆల్ ఓవర్ వస్తుందా, షార్ట్ హ్యాండా, మేము మిమ్మల్ని గైడ్ చేస్తూ స్టిచ్ చేస్తామండి. అండ్ ఇంకొకటి అంటే ఎవరి రేట్స్ వాళ్ళవి అండి, ఎవరి బుటిక్ రేట్స్ వాళ్ళవి. సో మనం ఏంటి మెయిన్ గా ఫినిషింగ్ చూసుకోవాలి అండ్ క్వాలిటీ చూసుకోవాలి, దాన్ని బట్టి నేను ప్రైసెస్ డిసైడ్ చేస్తాను. సో మీరు ప్రతి ఒక్కరు నాకు సజెస్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ నేను ఈ రోజు అయితే మెషిన్ ఎంబ్రాయిడరీ నా బ్లౌజ్ కలెక్షన్స్ విత్ ప్రైజెస్ తో నేను చెప్తున్నాను, డిసైడ్ అయిపోయాను ప్రైజెస్ తో మీకు చెప్తే. అంటే ఇది నా బడ్జెట్ కాబట్టి, నా మిషన్ ఎంబ్రాయిడరీ ఓన్ గా నేను క్రియేట్ చేసి నేను డిజైన్ చేశాను కాబట్టి నేను దీని ప్రైస్ చెప్తున్నాను ఈరోజు. మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో మా దగ్గర ఎవరైనా కుట్టించుకోకపోయినా ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఈ డిజైన్స్ అనేది మీకు యూజ్ అవుతుంది కదా. సో ఈ ప్రైజెస్, ఇవన్నీ, ఈ మోడల్స్ కూడా నా కలెక్షన్ చూడాలనుకుంటే నా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మనం ఈ వీడియో ఈ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. సో ముందుగా నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో కూడా నా ఈ వీడియోస్ కానీ డిజైన్స్ కానీ మీరు షేర్ చేస్తూ ఉండండి ప్లీజ్. మీరు ప్రతి ఒక్కరితో సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీరు ఇచ్చే నాకు అదొక ఏమంటారు పెద్ద గిఫ్ట్. అండ్ మీ మెసేజెస్ కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయండి, నేనైతే డైలీ చదువుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్. ఎస్ అండి, ఈరోజు అండ్ చాలా మంది మిషన్ ఎంబ్రాయిడరీ గురించి డీటెయిల్స్ అడిగారండి. నేను చూపిస్తాను మిషన్ ఎంబ్రాయిడరీ. ఎప్పటికప్పుడు వీడియో చేద్దామంటే నాకు అస్సలు టైం సెట్ అవ్వట్లేదు నిజంగా అండి, ఎందుకంటే నేను మార్నింగ్ 10కి వచ్చాను బొటిక్కి, సారీ మార్నింగ్ 9కి బొటిక్కి వచ్చాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10:30 అవుతుందండి టైం వచ్చేసి, అంటే 10:30 కాదు టైం వచ్చేసి ఇప్పుడు 11 అవుతుంది, నైట్ 11. అంటే నేను మార్నింగ్ నుంచి మీకోసం వీడియో చేద్దామని అలానే ఉండిపోయాను, ఎందుకంటే ఫుల్ కస్టమర్స్ కాల్స్, మెసేజెస్, ఇవన్నీ వర్క్స్ ఎలా చేస్తున్నాము ఇవన్నీ అయ్యేసరికి నాకు ఇప్పుడు ఫ్రీగా అయ్యాను. సో ఇప్పుడు ఫ్రీ అయ్యి మీకు ఇవన్నీ వర్క్స్ చెప్పాలి, కాస్ట్ చెప్పాలి, మిషన్ ఎంబ్రాయిడరీలో కూడా మనం సింపుల్ బడ్జెట్లో కూడా ఎంత బ్యూటిఫుల్ బ్లౌజెస్ డిజైన్ చేసుకోవాలని చెప్పాలి అని నేను ఈరోజు వీడియో తీస్తున్నాను. సో మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎస్, అండ్ ఈ బ్లౌజ్ అండి, ఇది మిషన్ ఎంబ్రాయిడరీ. సో మనం ఈ నెక్ చూస్తున్నాం, మనం ఇప్పుడు మగ్గం వర్క్ చాలా మంది ఈ నెక్ చేస్తారు, కానీ ఇది అనేది నేను మిషన్ ఎంబ్రాయిడరీలో చేసుకున్నాను. అంటే మీకు ఇక్కడ సింపుల్ బడ్జెట్లో చాలా నీట్గా అయిపోతుంది అండ్ ఇది కాస్ట్ తక్కువ కూడా ఉంటుందండి. ఈ నెక్ మొత్తం నేను మిషన్ ఎంబ్రాయిడరీ చేశాను, ఇట్లా చాలా మన వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ కంప్యూటర్ అనేది వేరండి, మిషన్ ఎంబ్రాయిడరీ వేరు. ఇది మనం ఓన్గా స్టిచ్ చేస్తాము, ఇది కూడా కలకత్తా వర్కరే ఉన్నారు, వాళ్ళే స్టిచ్ చేస్తారనమాట. మనం ఏ డిజైన్ తీసుకొని ఇస్తే ఆ డిజైన్ ఆ మోడల్. జస్ట్ నేను దీనికి ఏంటంటే కాలర్ నెక్ ఇచ్చాను, బ్యాక్ ఏ హోల్ కానీ ఏం పెట్టలేదండి. అండ్ ఎల్బో హ్యాండ్కి డిజైన్ ఇచ్చాను. మనం సింపుల్ బడ్జెట్లోనే డిఫరెంట్గా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక బ్లౌజ్ హై నెక్. ఆల్రెడీ నేను మొన్న రీసెంట్గా లైవ్లో చూపించానండి, లైవ్ ఇన్స్టా లైవ్లో చూపించాను ఈ డిజైన్ గురించి. అండ్ ఇది వచ్చేసి
సారీ అండి నేను దానికి ప్రైస్ డీటెయిల్ చెప్పలేదు. మళ్ళీ ఏంటంటే స్టిచ్చింగ్ ఛార్జ్ వచ్చేసి నార్మల్ పైపింగ్ బ్లౌజ్ అయితే 350, ప్రిన్సెస్ కట్ 400, ఇప్పుడు మనం ఇలా కాలర్ కుట్టాం కాబట్టి 500, 600 దాని బేస్డ్ ఉంటుంది. అండ్ వర్క్ వచ్చేసి మీకు అంత సింపుల్గా అయితే 500, 400, 600 లో ఆ వర్క్ మనకు అయిపోతుంది. అండ్ ఈ వర్క్ వచ్చేసి మనకి 1000 కానీ 1100 కానీ 1200 కానీ, ఇది కూడా డిపెండ్స్ అండి. నేను మీకు చెప్తున్నాను కదా షార్ట్ హ్యాండ్ అయితే ఒక సైజ్, ఇది యాక్చువల్లీ నా హ్యాండ్ కాబట్టి చూసారా ఎంత ఎల్బో పొడుగ్గా ఉంది కదా, 12 inches హ్యాండ్. సో నాకు పర్ఫెక్ట్ గా ఫ్లవర్ డిజైన్ అనేది నీట్ గా వచ్చింది ఇక్కడ. అండ్ ఫ్రంట్ వన్ సైడ్ ఇచ్చాను, ఇది ఓన్లీ హై నెక్ అండి. మనం ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు, మెళ్ళ లేకపోయినా ఏం కాదు. అండ్ వన్ సైడ్ వచ్చింది, బ్యాక్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చానండి. బ్యాక్ బ్యాక్ అనేది ఈ టూ సైడ్స్ కి ఇచ్చాను నేను వర్క్ డిఫరెంట్ కి, ఇలా మీకు పైపింగ్ వచ్చి ఇలా వచ్చింది బ్యాక్. సో మీకు బ్యాక్ ఓన్లీ పైన ఒక్కటే వర్క్ వచ్చింది, ఎక్కడ రౌండ్ నెక్ కూడా చూసారు కదా ఎంత డీప్ వేస్తాను బ్రాడ్ గా ఉంటాయో. నా బ్యాక్ యూజ్ చేసే నెక్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయండి, కాకపోతే ప్రతిదీ డిస్ప్లే చేయలేము కదా సమ్ టైమ్స్. ఎస్ అండి, ఈ రోజు నేను కట్టుకున్న శారీ బ్లౌజ్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్తాను. సో ఇంకా ఇంట్రెస్టింగ్ బ్లౌజెస్ ఇక్కడ చాలా ఉన్నాయి విత్ ప్రైజెస్ తో చెప్తున్నాను. సో వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండండి. సో ఇదండి హైనెక్ బ్లౌజ్ వచ్చేసి 500, 600 అది. అండ్ ఈ వర్క్ వచ్చేసి మనకి 1000 to 1100, 1200 మీ సైజ్ మెజర్మెంట్ బట్టి మనం డిసైడ్ చేస్తాము. అండ్ ఇది వెల్వెట్ అండి, వెల్వెట్ మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా. వెల్వెట్ కి పాట్ నెక్ బటన్ వచ్చేసి మీకు ఈ పైన టూ సైడ్స్ వర్క్ వచ్చింది. అండ్ హోల్డ్ చుట్టూతో చిన్న లైన్ ఇచ్చి మళ్ళీ నేను కింద పార్ట్ ఇచ్చానండి, చాలా డిఫరెంట్ గా ఉంది కదా ఇది. అండ్ ఫ్రంట్ డీప్ నెక్ మీకు వెనకాల వచ్చేసి బోటెక్ టైప్ వస్తుంది కానీ ఫ్రంట్ చాలా బ్రాడ్ అండ్ డీప్ గా వచ్చింది ఫ్రంట్ వన్ లైన్. అండ్ మీకు హ్యాండ్ కి వచ్చేసి ఇలా టూ నెమలి టైప్ ఇచ్చానండి డిఫరెంట్ గా. అంటే మేము శారీకి తగ్గట్టే డిజైన్ చేస్తానండి ఒక్కసారి మీరు, అంటే ఏ డిజైన్ ఏది బాగుంటుంది అనేది. చాలా చాలా వెరైటీగా ఉంది. ఇది మైక్రో వెల్వెట్ అండి, ఈ వెల్వెట్ వచ్చేసి మనకి 300 పడుతుంది మీటర్. ఎస్, ఇంకా 500, 600 కూడా క్వాలిటీస్ని బట్టి ఉంటాయి, 200 కూడా ఉంటాయి. సో మన దగ్గర అయితే మీటర్ 300 అండి మైక్రో వెల్వెట్. ఈ స్టిచ్చింగ్ ఛార్జ్ వచ్చేసి 500 స్టిచ్చింగ్ ఛార్జ్. అండ్ మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చేసి డిపెండ్స్ అండి 1200, 1500, ఇది కొంచెం వెరైటీగా ఉంది. అండ్ కింద కూడా చాలా వర్క్ వచ్చేసింది కాబట్టి మీకు 1500 ఛార్జ్ చేస్తాను. అండ్ దీంట్లో మీకు మనం ఏంటి అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఆప్షన్ కూడా ఉంది, థ్రెడ్ తో పాటు మనం గోల్డ్ అండ్ సిల్వర్ కూడా నేను యూజ్ చేశాను. సో ఇది ఒక డిఫరెంట్ మోడల్. ఇక్కడ ఎన్ని టైప్ ఆఫ్ కలర్ వెల్వెట్స్ ఉన్నాయో నేనైతే అన్ని టైప్ వెల్వెట్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను. అండ్ చిన్న బెల్ట్ కూడా నేను మిషన్ ఎంబ్రాయిడరీతోనే చేసేసుకున్నానండి ఒకసారి. ఇవంతా నా ఓన్ కలెక్షన్ అండి, నా బ్లౌజెస్ విత్ ప్రైజెస్ చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అండ్ నేను కింద బీచ్ యూజ్ చేశాను అండ్ మగ్గం టచ్ చేశాను ఇక్కడ మిడిల్లో కూడా. సో బ్లౌజ్ తో పాటే మనం తక్కువ ప్రైస్ తో మనం ఇలా బెల్ట్స్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా, నా శారీకి అయితే పర్ఫెక్ట్ మ్యాచింగ్. నేను ఈరోజు వేసుకున్నాను కదా, యాక్చువల్లీ బ్లాక్ రెడ్ కాంబినేషన్ బీట్స్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ కూడా. సో రెడ్ కలర్ బెల్ట్ చాలా చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంది, బాగుంది, సో నైస్. అంటే మనం ఇలా మల్టీ కలర్తో బ్లౌజెసే కాదు మల్టీ కలర్ బెల్ట్ కూడా చేయించుకోవచ్చు అని నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు కూడా ఒకసారి చూస్తున్నారు కదా చాలా బాగుంది. సో ఇలానే మీరు కూడా మిషన్ ఎంబ్రాయిడరీలో బెల్ట్స్ చేయించుకుంటే మనం దేని మీదకైనా చేసుకోవచ్చు. అంటే మార్కెట్లోకి రెడీమేడ్స్ వస్తున్నాయి కానీ మనం స్టిచ్ చేసుకునేది ఏంటి అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కదండి, దాని న్యాచురలే కదా. సో అదండి ఇది. ఎస్, నేను ఇంకొకటి ఇది కూడా చాలా ఓన్ గా డిజైన్ చేసుకున్నాను. మీకు ఒకసారి చూస్తే బ్యాక్ కర్వ్ వచ్చింది, ఇక్కడ టూ సైడ్స్ కూడా కర్వ్ వచ్చింది పైన అండ్ పైన కూడా కర్వ్ వచ్చింది, చాలా పెద్ద బ్రాడ్ అండ్ హోల్ వచ్చింది. ఎస్, ఫ్రంట్ ఒక్కటి నేను వీ నెక్ లాగా యూజ్ చేశానండి, ఫ్రంట్ చాలా బ్రాడ్ అండ్ వీ నెక్. హ్యాండ్ వచ్చేసి మీకు కొంచెం డిఫరెంట్ గా కనిగి కనిపించినట్టు డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ వేసేసాను విత్ సిల్వర్ కాంబినేషన్. సో దీనికి సిల్వర్ కానీ లైట్ పిస్తా గ్రీన్ కానీ లైట్ పీచ్ కలర్స్ కానీ, అంటే లైట్ కలర్స్ చాలా బాగుంటాయి. సో మీకు ఫ్రంట్ షోల్డర్ కూడా చాలా చిన్నగా వచ్చిందండి, బోట్ నెక్ బ్యాక్ వచ్చేసి వీ నెక్,
చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇవన్నీ కూడా నా ఓన్ కలెక్షన్ అండ్ డిజైన్స్ కూడా ఓన్ గా చేసుకున్నాను. నేను ఏ సారీ మీదకి ఏది బాగుంటుంది అన్ని క్రియేట్ చేసుకుంటూ. సో ఇది వర్క్ వచ్చేసి మీకు 1200-1500 నేను చెప్పాను కదా మీ సైజ్ ని బట్టి మెజర్మెంట్స్ ని బట్టి. సో అందుకే నేను ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు దీన్ని మీరు ఇలా నెక్కు వచ్చిందానే మనం ఇలా హ్యాండ్ కూడా వేసుకోవచ్చు అండి, ఇంత హెవీగా వద్దు అనుకునేవారు. సో ఇదొకటండి, మీకు ఇది కూడా పాట్ నెక్ నార్మల్ బ్లౌజే కానీ మీకు ఇక్కడ ఆల్ ఓవర్ వర్క్ చేసేసాము. అంటే ఎక్కడ కూడా మీకు గ్యాప్ అనేది లేకుండా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది. ఇలా ఆల్ ఓవర్ రావాలి అని అంటే మీకు 2000-2500 అలా పడుతుందండి. అండ్ ఇలా ఆల్ ఓవర్ నేను చాలా సేల్ చేశానండి మన మిషన్ ఎంబ్రాయిడరీలో ఇలాంటి బ్లౌజెస్. విత్ మెటీరియల్ క్లాత్ వచ్చేసి ఇది 3000 కానీ 3500 కానీ, నేను ఇందాక చెప్పాను కదా మెజర్మెంట్ బట్టి 4000 కానీ, ఆల్ ఓవరా లేకపోతే నార్మల్గా నెక్క ఎలా అనేది. సో కమింగ్ అప్ ఈ డిజైన్కి వచ్చాం కాబట్టి ఫ్రంట్ మొత్తం ఇలా ఇచ్చాను. అండ్ హ్యాండ్ వచ్చేసి మీకు ఆల్ ఓవర్ షార్ట్ హ్యాండ్ చెక్స్ యూజ్ చేశాను. సో దీనికి కూడా మనం బ్లూ కలర్ శారీ ఓన్లీ బ్లూ అండ్ గోల్డ్ వేసుకోవచ్చు. సమ్ టైమ్స్ పింక్ కూడా బాగుంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. ఇదొక కలెక్షన్. ఎస్, ఇది నేను ఆల్రెడీ చాలా పోస్ట్ చేశానండి ఇన్స్టాలో. సో మీరు నా ఇన్స్టా రీల్స్ కూడా ఫాలో అవ్వచ్చండి, వాసంతి డాట్ క్రియేషన్స్. ఇది వచ్చేసి మనకి మెజర్మెంట్ సైజుని బట్టండి. మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ కుట్టాక నేను ప్రతి ఫ్లవర్కి మగ్గం టచ్ ఇచ్చాను. బ్యాక్ చూసారు ఒక్కసారి, బ్యాక్ డిఫరెంట్ గా ఉంది. అంటే షోల్డర్ దగ్గర మీకు షోల్డర్ హ్యాండ్స్ వెళ్ళిపోయి మీకు బ్యాక్ వచ్చేసి కింద మటుకు చిన్న బుటీస్ ఇచ్చాను. అండ్ ఇది బ్యాక్ ఓపెన్ అండి. సో బ్యాక్ ఓపెన్ కాబట్టి మనకి ఫ్రంట్ ఇంత డీప్ గా ఉంది. సో ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా బ్యాక్ ఓపెన్ కాబట్టి మనకి ఫ్రంట్ అనేది బ్రాడ్ నెక్ కటింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది కూడా అలానే ఉందండి నెక్. ఇది వచ్చేసి 3000-3500 అలా చార్జ్ చేస్తామండి. అంటే దీంట్లో మగ్గం వర్క్ వచ్చింది కాబట్టి. సో ఇది అయితే చాలా మంది చాలా మెసేజెస్ వచ్చాయండి. యాక్చువల్లీ ఇది నేను రెడ్ వెల్వెట్ అనేది ఒట్టిగా బోట్ నెక్ కుట్టించుకుందామని బోట్ నెక్ ట్రై చేశాను. జస్ట్ నార్మల్ వెనకాల ఇలా బటన్స్ కూడా పెట్టుకున్నాను, నార్మల్ బ్లౌజ్ కుట్టేసుకున్నాను. ఈ శారీ కలర్ తీసుకొని ఏం స్టిచ్ చేద్దాం అనుకుంటే నాకు శారీకి రెడ్ అయితే బాగుంటుంది అండ్ ప్లెయిన్ రెడ్ బాగోదు. అండ్ ఈ కలర్ శారీతో వర్క్ చేసుకున్నాను. నేను బ్లౌజ్ అయిపోయాక బోట్ నెక్ దీన్ని ఒక 4-5 times వేసుకున్నాక నేను ఈ వర్క్ చేయించుకున్నాను. సో అందుకే మనకి ఇలా బయటికి కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏ వర్క్ కూడా వర్క్ అసలు అనేది కనిపించదు. సో మనకి ఇలా కూడా ఆప్షన్ ఉందండి. అంటే మనం ఆల్రెడీ నేను దీన్ని 2-3 times యూజ్ చేసేసాను. ఈ వెల్వెట్ ని యూజ్ చేశాక ఆ శారీకి మ్యాచింగ్ కోసం నేను పైనుంచి థ్రెడ్ వర్క్ చేశాను. అంటే మన కంప్యూటర్ లో ఎలా అంటే మనం డిజైన్ చేసుకోలేము. సో మిషన్ ఎంబ్రాయిడరీ ఏంటంటే స్టిచ్చింగ్ తర్వాత కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. అంటే సింపుల్ డిజైన్స్ అయితే ఆఫ్టర్ స్టిచ్చింగ్ చేయొచ్చు. సో దీన్ని నేను రెడ్ వెల్వెట్ బ్లౌజ్ 4 times వేసుకున్నాక నేను ఆ శారీ మీదకి ఇలా వర్క్ చేయించుకున్నాను. కానీ ట్రెండ్గా ఉంది, న్యూగా ఉంది, కొత్తగా ఉంది, చాలా బాగుంది. చాలా మంది కుట్టించుకున్నారు కూడా సేమ్ డిజైన్. కలర్ కాంబినేషన్ కానీ ఇది కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఎస్ అండి, బోట్ నెక్ వచ్చేసి 500-600-700-800 అలా చార్జ్ చేస్తాము. అండ్ ఈ వర్క్ వచ్చేసి మీకు 1200-1900 అలా ప్రిఫర్ చేస్తాము. సో మెజర్మెంట్ దాన్ని బట్టి. అండ్ నేను వెరీ రీసెంట్ గా క్రీమ్ కలర్ వెల్వెట్ వైట్ రాసిల్క్ మీద నేను ఆల్రెడీ యూజ్ చేసుకున్నాను. అండ్ క్రీమ్ రాసిల్క్ మీద ఇలా డిజైన్ చేసుకున్నాను అండి మల్టీ కలర్స్ తో. అండ్ నేను మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా జిప్ పెట్టాను, గోల్డ్ జిప్. మీకు ఇక్కడ మొత్తం మల్టీ కలర్స్ డిజైన్ చేస్తున్నాను. అండ్ మీకు ఇక్కడ ఒకసారి హ్యాండ్ చూస్తే కూడా 1 line మిర్రర్ ఇచ్చేసి మీకు ఇక్కడ స్వాన్ అండ్ మిర్రర్స్ బూటీస్ ఆల్ మల్టీ పర్పస్ లాగా యూజ్ చేశాను. ఇది బోట్ నెక్ అండి. మీకు బోట్ నెక్ ఓన్లీ 1 side వచ్చేసింది, బ్యాక్ మటుకు నేను ఆల్ ఓవర్ డిజైన్ చేశాను. సో ఇలా వర్క్ వచ్చేసి మనకి 2000-2500-1500 ఇది వచ్చేసి మనకి 2500 అలా పడుతుందండి. 2500-3000 వరకు ఓన్లీ వర్క్ కాస్ట్ చెప్తున్నాను నేను. మీకు క్లాత్ వచ్చేసి 300 meters అండి, మైక్రో వెల్వెట్ నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇక్కడ కూడా ఒక్కసారి చూస్తే మైక్రో వెల్వెట్ 90 grams-900 grams ఇవంతా ఉంటాయి క్వాలిటీ. సో ఆ క్వాలిటీకి తగ్గట్టే ఉంటుంది మన వర్క్ కూడా. అలా మంచి క్వాలిటీ అయితేనే మనకి ఇలా ఇంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయండి వర్క్స్, లేకపోతే అంత బ్యూటిఫుల్ గా కనబడవు. సో
ఎలా ఉందండి నా వెల్వెట్ బ్లౌజ్ కలెక్షన్స్ అండ్ నేను ఇప్పుడు మీకు ప్రైసెస్ డీటెయిల్స్ చెప్పినట్టున్నాను కదా క్లియర్ గా అర్థమైంది కదా అంటే ముందు చెప్పినవి కూడా నేను అదే చెప్తున్నాను మీకు ఎంత బడ్జెట్ లో కావాలో ఫ్రెండ్లీ బడ్జెట్ అండి అంతలోనే చేసి ఇస్తాను సో ఇవన్నీ నా బ్లౌజెస్ అండి మీకు ఏమైనా నచ్చితే ఒక్కసారి మా యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి అండ్ మీ రిలేటివ్స్ తో ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఈ డిజైన్స్ అన్ని మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను సో ఏ సారీకి ఏ బ్లౌజ్ బాగుంటుంది అనే సజెషన్స్ కూడా నేను ఇస్తాను అండ్ ఈ కంప్యూటర్ గురించి నా బ్లౌజ్ కటింగ్ గురించి కూడా నేను డెఫినెట్ గా చేస్తానండి కొంచెం టైం ఇవ్వండి నేను ఇదంతా సెట్ చేసుకుంటున్నాను నేను ప్లేస్ యాక్చువల్లీ చెప్పా కదా మార్నింగ్ వస్తే నైట్ ఇప్పుడు 11 అయింది నైట్ 11 ఓ క్లాక్ కి నేను ఈ వీడియో తీస్తున్నాను అంటే ఈ వర్క్ ప్లేస్ అంతా నేను వర్క్ ని ఆపేసి వీడియో చేయాల్సి వస్తుంది సో దానికి ఫర్దర్ గా నేను ఎలా చేస్తే బాగుంటుంది మీకు ఇంకా ఎంత రీచ్ అవుతాను అనే ప్లాన్ చేస్తాను డెఫినెట్ గా నేను ఇంకా ఇంకా మంచి బ్యూటిఫుల్ వీడియోస్ మీకు యూజ్ అయ్యే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా సో ఈ రోజు నేను కట్టుకున్న శారీ వచ్చేసండి ప్లెయిన్ బ్లాక్ జార్జెట్ మనకి జార్జెట్ లో చాలా కలర్స్ దొరుకుతాయి కదా ప్లెయిన్ లో అలా శారీ ఒక 5.5-6 meters ప్లెయిన్ శారీ తీసుకున్నాను జార్జెట్ ఈ మిర్రర్స్ కూడా మార్కెట్ లో చాలా కలర్స్ వచ్చాయండి మీకు తెలిసే ఉంటది నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాలో కూడా ఎప్పుడో పోస్ట్ చేశాను యాక్చువల్లీ యూట్యూబ్ లో కూడా చేశాను కానీ దాన్ని నేను ఇంకా ఎడిట్ చేయలేదు పోస్ట్ చేయలేదు ఇది వచ్చేసి హ్యాండ్ కి లైనింగ్ లేకుండా నేను జస్ట్ ఎల్బో హ్యాండ్ వేసుకున్నాను అండ్ బ్యాక్ ఓపెన్ అండి ఆ ఇది వచ్చేసి నేను 3 meters క్లాత్ తీసుకున్నాను ఈ 3 meters క్లాత్ కూడా నేను 2 sides బార్డర్ యూజ్ చేశానండి అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రంట్ బ్యాక్ మొత్తం పళ్ళు 4 sides పళ్ళు మొత్తం నేను ఇలా ఇది 4 inches బార్డర్ యాడ్ చేశానన్నమాట ఇలా మీకు ఏ కలర్ లో అయినా వస్తాయండి బ్లాక్ ఎల్లో రాయల్ బ్లూ రెడ్ అది మన చాయిస్ అనమాట ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్ లో ఈ జార్జెట్ క్లాత్ తీసుకుని మనం బార్డర్ యాడ్ చేసుకుంటాము అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ డిజైన్ చేశాను డీప్ నెక్ మీకు ఇక్కడ నా బ్లౌజెస్ కూడా క్లియర్ గా తెలుస్తున్నాయి కదా ఎల్ షేప్ వచ్చింది బ్యాక్ కూడా డీప్ నెక్ పెట్టాను సో చాలా డిఫరెంట్ గా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ నేను వేసుకున్న బీట్స్ వచ్చేసి నా ఓన్ కలెక్షన్ అండి మా సిస్టర్ దగ్గర తీసుకున్నాను బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి నేను ఈరోజు వేసుకున్నాను అండ్ మార్నింగ్ నుంచి వీడియో తీద్దాం అనుకుంటే ఇప్పుడు నైట్ 11 అయిపోయింది నాకు తెలిసి నిద్ర కళ్ళు వచ్చేస్తున్నాయి కానీ నా కలెక్షన్ నా ప్రైజెస్ ఈరోజు ఎట్లయినా మీకు డెఫినెట్ గా చెప్పాలి అని నేను డిసైడ్ అయిపోయి యూట్యూబ్ చేస్తున్నానండి వీడియో సో ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే ఇంకా నా నుంచి మీరు ఇంకా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తుంటే ప్రైజెస్ యాక్చువల్లీ నేను చెప్పానండి హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అండ్ నన్ను ఇంకా ఇంకా మీ అందరు ఇంతే అభిమానంతో నా వీడియోస్ కానీ నా సబ్స్క్రైబర్స్ ని కానీ పెంచుతూ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను సో ఈ రోజుకి బాయ్ అండి నేను ఇంకా ఫ్యూచర్ ఫర్దర్ గా మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇంకొకటి ప్లాన్ చేసుకుంటాను బ్యూటిఫుల్ వీడియో సో ఇవన్నీ నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఇన్స్టా ఐడి వచ్చేసి వాసంతి .creations అండి సో డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బై